గణేష్ నిమజ్జనంలో పోలీస్ శాఖ నిబంధనలకు సూచనలకు అనుగుణంగా వ్యవహరించాలని, ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రొద్దుటూరు డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కిరణ్ జ్ఞానమూర్తితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రొద్దుటూరు పట్టణం మండలంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను రూరల్ పరిధిలోని కామనూరు గ్రామ సమీపంలోని కుందు నదిలో నిమజ్జనం చేయాలని సూచించారు. ఆ మేరకు అక్కడ పోలీస్ బందోబస్తుతో పాటు 3 క్రేన్లను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. నిమజ్జన కార్యక్రమం 10 గంటల నుంచే నిర్వహించుకునేలా చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. 3 రోజు నుంచే విగ్రహాల నిమజ్జనం ప్రారంభమవుతుందని, గణేష్ విగ్రహ ఊరేగింపు నిమజ్జనంలో ఎవరూ కూడా మద్యం సేవించి పాల్గొనరాదన్నారు. మద్యం సేవించి విగ్రహం ఉన్న వాహనంలో ఉన్న అసభ్యంగా ప్రవర్తించిన వారితో పాటు నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సందర్భంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో 1 సిఏ వెంకట శివారెడ్డి, రూరల్ సిఏ ఓబులేసు, 3 ఎస్ఐ నాయక్, ఫైర్ స్టేషన్ అధికారులు పాల్గొన్నారు. అది సేఫ్ కాదనేటువంటి ఒక డెసిషన్ తీసుకున్నాం. కాబట్టి ఈ మండపం నిర్వాహకులందరికీ కూడా మేము అప్పీల్ చేసేది ఏమంటే, ఈ సంవత్సరం అందరూ కూడా ప్రొద్దుటూరు టౌన్లో నెలకొల్పినటువంటి ప్రతి విగ్రహాన్ని కూడా కామనూరు దగ్గర బ్రిడ్జ్ దగ్గర మాత్రమే నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా రేపు మీరు ఈ వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండేటువంటి పాయింట్స్లో ఉండేటువంటి పోలీస్ అధికారులతో కానీ కానిస్టేబుల్స్ కానీ వాగ్వాదానికి ఆరోపణకి పోకుండా అందరినీ కూడా కామనూరు వైపు డైవర్ట్ చేస్తారు. మాతో పూర్తిగా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇది కేవలము ప్రజల భద్రత మరియు ప్రాణాల దృష్ట్యా తీసుకున్నటువంటి నిర్ణయము. దయచేసి కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం.